దౌర్భాగ్యం. ఈ జన్మలో మళ్ళీ ఆ కవచ ఖడ్గాలతో అవసరం రాదని ఆనాడు అనుకున్నా, ఇప్పుడు వచ్చింది. తీసుకురా. ఎందుకండి? యుద్ధానికి వెళ్తున్నా. ఎవరితో? రాజద్రోహి రాజేంద్రునితో. మన రాజేంద్రునితోనా? అవును. నీ మూలంగా నాపై పడిన రాజద్రోహ కళంకాన్ని మాపుకోవడానికి నాకింతకంటే మార్గం లేదు. మన రాజేంద్రుని బంధించి తెచ్చి అప్పగిస్తానని మహారాజుకు మాటిచ్చా. వెళ్ళి ఆ కవచ ఖడ్గాలు తీసుకురా. వెళ్ళు భాగ్యం. ఒకసారి వీరతలకం దిద్దుతూ దేవిని ప్రార్థించి దీవించి పంపేదాన్ని. మనసులో ఎప్పుడూ ప్రార్థించాను, దీవించాను. ధర్మానికే విజయం సిద్ధించాలని. ధర్మం ఎవరి ప్రక్కన ఉందని నీ అభిప్రాయం? అది నిర్ణయించవలసింది ఆ జగన్మాత. మీ ఇద్దరిలో ధర్మం ఎవరి పక్క నుండి ఎవరు జయించినా ఆ విజయంలో నేను పాలు పంచుకుంటాను. భర్త జయిస్తే వీరపత్నిగా ఆనందిస్తారు, కొడుకు జయిస్తే వీరమాతగా గర్విస్తాను. అధర్మాన్ని ఆశ్రయించుకుని ఎవరు పరాజయం పొందినా దానికి పరితపించను, బాధపడను. వెళ్ళండి.